నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనాయ లైబ్రరీ. టైటిల్ చూసే లోపలికి వచ్చింటారు. మీరన్నది నిజమే. 80 సంవత్సరాలుగా తమిళనాడుకి సంబంధించినటువంటి తిరువన్నామలై పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక దేవాలయంలోకి, మరియమ్మన్ అనేటువంటి టెంపుల్లోకి దళితులకి ప్రవేశం లేదు. కోర్టుల్లో కొట్లాడారు. మేము లా చదువుతున్నప్పుడు, కేస్ స్టడీలకు వెళ్తున్నప్పుడు, మూట్ కోర్ట్స్కి వెళ్తున్నప్పుడు సీనియర్స్ చాలామంది దళిత్ సామాజిక వర్గానికి సంబంధించిన యాక్టివిస్టులు కూడా ఇట్లాంటి కొన్ని దేవాలయాల గురించి ప్రస్తావన తీసుకొస్తా న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి వాటికి ఉన్నటువంటి సెన్సిటివిటీ రీత్యా ఆర్డర్స్, జడ్జ్మెంట్స్ ప్రొనౌన్స్ అయినా కొన్నిసార్లు డిగ్రీ కాకపోవడం, కొన్నిసార్లు ఛాలెంజర్కి వెళ్తాం, కొన్నిసార్లు రివిజన్లకు వెళ్తాం. సో జుడిషియల్లో ఉన్న కొన్ని గ్రే ఏరియాస్ గురించి చర్చిస్తూ ఉండేవారు. ఎక్స్పోజర్ మాకు కూడా అప్పటికి అంతంత మాత్రం ఉండడం, కుల వ్యవస్థలో భాగంగానే కొంత ఆధిపత్య వర్గాల మధ్య పెరగడం వల్ల అప్పటికి దానికి సంబంధించినటువంటి నొప్పి అనేది తెలిసేది కాదు. కానీ అదృష్టమో దురదృష్టమో విభిన్నమైన సామాజిక అంశాల మీద లోతుగా చూసేటువంటి ఆలోచన సరళి ఏర్పడ్డ తర్వాత సూక్ష్మంలో సూక్ష్మం కొన్ని విషయాలు చూసినప్పుడు కించిత్ సిగ్గుగాను, ఏమీ చేయలేకపోతున్నామే అనేటువంటి నిస్సహాయత నుంచి వచ్చినటువంటి బాధను దిగమింగలేక చేతకందనంగాను మిగిలిపోతూ ఉంటాం అన్నమాట. చాలా సందర్భాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించినటువంటి వీడియోలు ఎన్నో చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించినటువంటిది 6వ తరగతి టు 10వ తరగతి నాన్ డీటెయిల్లో ట్రాజన్ వారో లేకపోతే ట్రాయ్ లవ్ స్టోరీలో పెట్టుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం కంటే షెర్లాక్ హోమ్కి సంబంధించినటువంటి వాటి కంటే కూడా నాన్ డీటెయిల్లో మన బారిస్టర్ పార్వతీశం గురించి చదువుకోవడం ఎంత ముఖ్యమో, బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి యావత్ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఆయన మేధాశక్తి గురించి, ఆయన మానవాళి కోసం చేసినటువంటి కృషి గురించి చెప్పడం వల్ల మనుషులందు మహర్షులకి కులాలు మతాలు ఉండవనేటువంటి ఇంగిత జ్ఞానం పసి మనసుల్లో నింపగలుగుతాం. వీరే రేపొద్దున ప్రయోజకులు అవుతారు, వీరే రేపొద్దున భావితరాలని నిర్దేశించేటువంటి శక్తులుగా ఎదుగుతారు. కాబట్టి ఈ కులాలు, ఈ దరిద్రం, లేకపోతే ఈ వివక్ష కనీసం, కులాలు ఎవడు కులాడు గొప్ప అని చెప్పుకోవడం ఈక్వేషన్, కానీ ఆ వివక్ష కనీసం అనేటువంటి తగ్గుముఖం పడుతుందని ఆశపడేవాడు. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఏం జరిగింది క్లుప్తంగా అంటే 80 సంవత్సరాలుగా దళితులను అక్కడ ఉన్నటువంటి టెంపుల్లోకి రానివ్వాల, వీరు పాప పోరాటం చేస్తూ ఉన్నారు. భగవంతుని మేము కూడా ప్రతి ఏటా సంక్రాంతి జరిగేటువంటి 12 రోజుల పండుగలో ఒక్కరోజైనా సరే మాకు అవకాశం కల్పించండి అని మొత్తానికి మద్రాస్ హైకోర్టుని, సుప్రీంకోర్టు దాకా అలా పోరాటం అనేటువంటి సాగిన తర్వాత అధికారులందరినీ కూడా చాలాసార్లు కోర్టులు చివాట్లు పెట్టిన తర్వాత 100 మంది అధికారుల సమక్షంలో మొన్న సంక్రాంతికి వాళ్ళు ఒకరోజు పండగ చేసుకున్నారు. చేసుకోవడమే తరువాయి, మీరు అలా చేసుకుంటారా, మీకు ఆల్రెడీ స్థలం ఇచ్చాం కదా, అక్కడ గుడి కట్టుకుంటారంటే కూడా మేము మీకు డబ్బులు ఇచ్చాం కదా, మేము ఏళ్ల తరబడి తరాల తరబడి పూజ చేసుకునేటువంటి గుడిలోకి వస్తారా అంటూ అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలన్నీ కూడా ఏకంగా గుడిని బహిష్కరించేసి ఆ ఊర్లో ఎవరో కామాందు పెద్ద ఎవరు ఉంటారు కదా, ఆ పెద్దకి సంబంధించి వీళ్ళందరూ కూర్చుని ఒక ల్యాండ్ పర్చేస్ చేసి అందులో సెపరేట్ గుడి కట్టుకోవడం మొదలుపెట్టేశారు. దానికి సంబంధించి బీబీసీ ప్రతినిధులు సైతం వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే, అవునండి మేము చాలా సంవత్సరాలుగా వెళ్తున్నాం, ఆ గుడికే రావాలని మొండిపడి పట్టడం ఏంటండి, వాళ్ళు వచ్చారు కాబట్టి మేము వద్దనుకున్నాం, మేము వేరే గుడి కట్టుకుంటున్నామండి, అయినా హిందూ ఎన్వైరన్మెంట్స్ యాక్ట్లో ఉంది కదా, టెంపుల్ అనేటువంటిది ఒకటి పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం కట్టుకునేది, ఒకటి ప్రైవేట్ ఇంట్రెస్ట్తో కట్టుకునేదని, మేము ప్రైవేట్ ఇంట్రెస్ట్తో కొంతమంది గుంపుగా ఏర్పడి మేము కట్టుకుంటున్నాం, అగ్రవర్ణాలుగా చెప్పుకునేటువంటి వాళ్ళము, ఆధిపత్యం చూసినటువంటి వ్యక్తులము, కనబరిచేటువంటి వ్యక్తులు మేము కట్టుకుంటున్నాం, ఆయన తప్పేంటని అడుగుతున్నారు. చట్టాల్లో ఉన్న కొన్ని లొసుకులు వాడుకుంటా కుల వివక్షని బాహాటంగా అయితే ఏంటి అని చూపించేటువంటి దౌర్భాగ్యస్థితి. నిజంగా ఇలాంటి వాటి మీద సమిష్టిగా పార్టీలకు అతీతంగా కృషి చేయాల్సినటువంటి సందర్భం. ఏదైనా ఒక వ్యాండలైజింగో లేదా రాడికల్ యాక్టివిటీయో లేకపోతే ఒక రిఫ్టో వచ్చి ఒక పబ్లిక్ అన్రెస్ట్ కలిగినప్పుడు మాత్రమే మేధావులంతా నోరిప్పి కెమెరాల ముందు కూర్చొని దీన్ని ఖండిస్తూ ఉంటారు తప్ప, ఇది నిత్యకృత్యంగా ఒక వైరస్ లాగా, ఒక బ్యాక్టీరియా లాగా కంటికి కనపడకుండా కూడా కాదుపోయి కంటికి కనపడతానే నేరుగా సమాజంలో వ్యాప్తిస్తున్నప్పుడు దాని మీద ప్రతిరోజు చర్చ జరగాలి. అట్లాంటి వ్యాధిగ్రస్తులు ఎవడన్నా కనపడ్డాడు అనుకోండి, పరాయ మనిషి మనకంటే తనకి సంబంధం లేకుండా, తన ప్రమేయం లేకుండా పుట్టి మనం అవార్డు చేసిన మనుషులు అవార్డు చేస్తాం కదా, పుట్టిన శిశువుకేం తెలుస్తుంది ఏ కులం ఏ మతం అన్నది, మనుషుల కింద మనం అవార్డు చేస్తాం కాబట్టి
అట్లాంటి వ్యాధిగ్రస్తులు ఎవడైనా ఉండి పలానా ఓడు పలానా కులం కాబట్టి అని ఆడి ప్రతిభతో సంబంధంలా, ఆడ మానసిక స్థితిగతులతో సంబంధంలా, మంచి మనసుతో సంబంధంలా, ఓన్లీ తన పుట్టి మన కంటికి కనపడని మనవిచ్చే అవార్డు ఏదైతే ఉంటుందో క్యాస్ట్ని దాని బేసిస్ మీద తక్కువ చేసేటువంటి వ్యక్తులు ఏమైనా కనపడితే ఆ మానసిక రోగుల్ని ఖచ్చితంగా నివారణా కేంద్రాలు లాంటివి ఏర్పాటు చేసి అక్కడ పంపించాలి. దళిత బహుజనుల నుంచి కుల మతాలకు అతీతంగా మానవాళికి సేవ చేసినటువంటి వ్యక్తుల గురించి ఆ నివారణ స్థలాల్లో కానీ నివారణ సంస్థల్లో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రీకాస్ట్ రీహాబిలేషన్ సెంటర్స్ లాంటివి పెట్టాలి. నిజంగా జనసేన అధికారంలోకి వస్తేనో లేదా నేను నిజంగా రాజకీయంగా ప్రొయాక్టివ్గా ఉండేదన్న పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేయగలుగుతానో ఖచ్చితంగా క్యాస్ట్ రీహాబిలేషన్ సెంటర్స్ అయితే మాత్రం పెడతాను. ఏమంటే మీరు కాపులు కదండి కాపుల అంశాలు మాట్లాడతారు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దళితుల అంశాలమే మాడారు, కానీ వాటినే మాట్లాడాల. సమాజంలో వెనకబాటుకో అనిశ్చితికో కొంత రకమైనటువంటి లార్జర్ స్కేల్లో కమ్యూనిటీస్ ఉండి పబ్లిక్ కాంట్రిబ్యూషన్ విషయంలో వెనకబడితేనో వాటి అభ్యున్నతి ఈక్వల్ ప్లే ఫీల్డ్ కోరుకోవడం కొలతత్వం అవదు. కానీ మేమే గొప్ప, మా రక్తమే గొప్ప, మా నమూనే గొప్ప అనేటువంటి అతివాదం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఇరాడిగేట్ చేయాలి. సమాజంలో పలానా వ్యక్తులు పలానా కుటుంబాల కులతత్వంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు వాళ్ళు నేను చెప్పినటువంటి క్యాస్ట్ రీహాబిలేషన్ సెంటర్స్కి రెఫర్ చేసి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసరో అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఒక సిఫార్సు మేరకు అట్లాంటి వ్యక్తులు రీహాబిలేషన్కి పంపించాలి. ఖచ్చితంగా కుటుంబ సభ్యులు మొత్తం కూడా వారానికి రెండు సార్లు క్యాస్ట్ రీహాబిలేషన్ సెంటర్లకు వెళ్ళి మళ్ళీ వాళ్ళు లేదు కులతత్వం తగ్గింది ఆ వ్యాధి లక్షణం తగ్గింది నేను సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే వాళ్ళన్ని కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయాలి. అప్పుడు మాత్రం ఇలాంటి దాష్టికాలంటి దౌర్భాగ్యాలు 21వ శతాబ్దం ఆఖరికి వచ్చేసేటువంటి సమయంలో కూడా కనపడకుండా రూపుమాపేటువంటి అవకాశం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎత్తైన విగ్రహాలు పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎత్తైన విగ్రహాన్ని చూసి కూడా గుండెల్లో గౌరవం పొందినటువంటి వ్యక్తులున్న ఈ సమాజంలో మనం పనిచేయాల్సినటువంటి ప్లేసెస్ వేరు కదా, మనం ఫోకస్ చేయాల్సినటువంటి టార్గెటెడ్ జోన్స్ వేరు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 300 అడుగులు కాదు 3000 అడుగులు పెట్టినా గౌరవం ఇవ్వలేనటువంటి మనస్తత్వం కలిగిన మనుషుల మధ్యలో ఆ విగ్రహానికి మనం కాంక్షించినటువంటి గౌరవం దక్కేనా, చర్చకు వచ్చేనా? ఆ మహనీయుడికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఆయన కాంక్షించినటువంటి దూరే అందరూ ఒకటేరా, నేను 62 సబ్జెక్టుల్లో పిహెచ్డీ చేశానురా, మీరు అగ్రవర్ణాలు ఎంతమంది చేయగలుగుతారా అని చెప్పి ఆయన ఒక చిన్న చూపుతో ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేనటువంటి అగ్రవర్ణాల్లో చాలామంది మేధావులు గొప్పవాళ్ళు కూడా ఇప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద సైతం ఆ విషపురాతలు విషపు చూపులు కక్కుతూనే ఉంటారు. లేదా కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్లో ఎలా పార్టిసిపేట్ చేసినట్టు, కనీసం వాళ్ళు కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో ఒక వాల్యూమ్లో ప్రీఫేస్ కూడా చదువుండరు, 8-9 వాల్యూమ్స్ సంగతి పక్కన పెట్టండి. సో దయచేసి యంగ్ జనరేషన్స్ ఎవరైతే ఉంటారో కమ్యూనల్ ప్రైడ్ కాదు కావాల్సింది, కలెక్టివ్ యాక్షన్ టువర్డ్స్ పబ్లిక్ రిఫార్మ్స్ కావాలి. మీ కులతత్వం ఉంటే అది ప్రజాహితం కోసం వినియోగించబడాలి. నా దృష్టిలో కులం అనేటువంటిది ఏకవృత్తులు చేసుకునేటువంటి వ్యక్తులందరూ మనిషి టు మనిషి, ఏ కారణం లేకుండా స్వార్థపరుడు కదా, మనిషి స్వార్థజీవి కదా, ఇంకోటికి ఎందుకు నేను సహాయం చేయాలనేటువంటి ఆలోచన కలుగుతుంది కాబట్టి మనిషికి దాన్ని రూపుమాపడం కోసం రే నీవు చేసే వృత్తి నీ ఓడిచి కూడా చేస్తున్నాడో, పలానా వాళ్ళందరూ మీరు అందరూ సమాన వృత్తులు ఉన్నారు కదా, మీరందరూ కులం కింద గట్టిగా ఉండండి, ఆ గట్టిగా ఉంటే ఆ సమాజంలో మీరంతా కూడా ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఒకరు పనికి వెళ్ళినప్పుడు మీ కుటుంబం సంబంధించిన ఆడవాళ్ళు మహిళలు చిన్నపిల్లలు పూర్వం అడవుల్లో ఉండేవారు కదా, సో ఆటంకవాదుల నుంచో దాడులు చేసేటువంటి వ్యక్తుల నుంచో మీరు కాపాడుకోండి అని చెప్పి ఒక సరుద్దేశంతో ఒకవేళ ఏదైనా మొదలై ఉండొచ్చేమో, ప్రతిదానికి మూలం చెడే ఉండదు కదా. దాని ఆ తర్వాత ఆధిపత్యం వహించినటువంటి వర్గాలు వ్యక్తులు తమ స్వార్థ చింతన కోసం కొందరు స్లేవరీ చేయాలనో కొందరు రూల్ చేయాలనో వాళ్ళకి వాళ్ళు సెపరేట్ చేసి ఉండొచ్చేమో, బట్ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. ఇప్పటికీ ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకుని ముందరకు వెళ్తున్నామంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఎంత ఆశ్చర్యానికో లేకపోతే సబ్జెక్టుకో మాట్లాడుకోవడం కాదు, నిన్న చెప్పినట్టు ప్రపోజ్ చేసినట్టు ప్రతినిత్యం దీని మీద గవర్నమెంట్ ఎయిడెడ్ వర్క్ అనేది జరగాలి. ఎందుకంటే ప్రభుత్వానికే ఆ అధికారం ఉంటుంది, అధికారులను కదిలించగలిగే శక్తి కానీ మనుషుల మధ్య నిత్యం చర్చ ఉంచగలిగే శక్తి కానీ ఆలోచన రేకెత్తించగలిగే శక్తి కానీ సామాన్యుల కిందో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కిందో చేయగలిగేటువంటిది ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో నామమాత్రం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ సహకారం ఆ తెలంగాణ ఆంధ్రాన భారతదేశంలో ఏ ప్రభుత్వం అడగ, దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ వీడియో, అందరి సహకారం కావాలి. ఆధిపత్య వర్గాలను మెప్పించడం కోసం తాత్కాలికంగా ఏదో అక్కడ ఉన్నటువంటి ఏదైనా గొడవలు జరిగిన తర్వాత ఆధిపత్య వర్గాల్లో ఒకరిద్దరిని అరెస్ట్ చేసేసి కంటి తుడుపు చర్యలు కాకుండా అసలు ఆ వర్గాలకు అలాంటి
మోసపోయిన ఆలోచనలు ఎక్కడి నుంచి పడుతున్నాయనేటువంటి మూలాల మీద మనందరం కూడా కేంద్రీకృతం చేసి సమిష్టి కృషితో ఇలాంటి వాటిలో ఎరాడికేషన్ అట్లీస్ట్ వచ్చే భావితరాల దాకా కూడా పోకుండా మన శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ జై భీం జై భారత్.